సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చరణ్. మీరు చూస్తున్నారు చరణ్ టెక్వల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, సో ఫ్రెండ్స్, మన ఛానల్ని ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే కింద కనబడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే కనబడుతున్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఇలా చేయడం ద్వారా నా లేటెస్ట్ అప్డేట్ని మీ మొబైల్లో త్వర త్వరగా పొందగలరు. ఓకే ఫ్రెండ్స్, ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ అవర్ టాపిక. ఓకే, థ్యాంక్ యూ. సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చరణ్. మీరు చూస్తున్నారు చరణ్ టెక్వల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, సో ఫ్రెండ్స్, ఈరోజు యూట్యూబ్ టాపిక్ వచ్చేసి మనది మనం ఏం చేయాలంటే, మన ఛానల్ ఆర్ట్లో చాలామంది లింక్స్ పెడుతుంటారు కదా, యూట్యూబ్ లింక్, ఫేస్బుక్ లింక్, ఇంకోటి ట్విట్టర్ లింక్, ఇన్స్టాగ్రామ్ లింక్, ఇంకోటి వాట్సాప్ గ్రూప్ లింక్. ఇలా మన ఛానల్ని ఒకసారి చూపిస్తాను నేను, ఏ విధంగా పెట్టుకోవాలి, వాటి ప్రాసెస్ ఏ విధంగా చేసుకోవాలి మనము అన్న దాని గురించి నేను ఈరోజు అయితే నేను వీడియో చేస్తున్నాను. ఓకే, డిఫాల్ట్గా ఇప్పుడు మన ఛానల్కు ఉన్న లింక్స్ అయితే నేను మీకు చూపిస్తాను. ఓకే, వన్స్ అగైన్, ఇక్కడ మన చరణ్ టెక్ వల్ యూట్యూబ్ ఛానల్కి నేను ఛానల్ ఆర్ట్లో యూట్యూబ్ ఛానల్ లింక్, ఇంకోటి నా వాట్సాప్ లింక్, గ్రూప్, ఇలా చాలా చాలా నేను షేర్ చేసుకున్నాను. అవి మీకు ఇప్పుడు చూపిస్తాను. వాటిని ఏ విధంగా మనం సెట్ చేసుకోవాలన్న దాని గురించి కూడా నేను మీకు చెప్పేస్తాను. ఓకే, వన్స్ అగైన్, ఇక్కడ కనిపిస్తుంది కదా, యూట్యూబ్ లింకు, ట్విట్టర్ లింకు, ఇంకోటి వాట్సాప్ గ్రూప్ లింకు, ఇంకోటి ఫేస్బుక్ పేజ్ లింకు, ఇంకోటి ఇన్స్టాగ్రామ్ లింకు. ఈ లింక్స్ లింక్స్ని మనం ఏ విధంగా పెట్టుకోవాలి అన్న దాని గురించి ఈరోజు చెప్తాను. ఈ వీడియోని అయితే మీరు స్కిప్ చేయకుండా చూడండి. ఓకే, నేను డిఫాల్ట్గా వేరే ఛానల్లోకి వెళ్ళిపోతాను, నా సెకండ్ ఛానల్లోకి. ఓకే, అక్కడ దాని నేను మీకు యూట్యూబ్ గురించి సపరేట్గా చెప్పాలని మాత్రమే నా సెకండ్ ఛానల్ ఓపెన్ చేశాను. అందులో చేసుకుంటూ మీకు క్లారిఫై ఇచ్చేస్తుంటాను అన్నమాట. ఓకే, అందుకోసము నా సెకండ్ ఛానల్లోకి వచ్చేసి యువర్ ఛానల్ని క్లిక్ చేస్తాను. మీ ఛానల్లోకి డిఫాల్ట్గా వెళ్ళిపోండి. మీరు వచ్చేసాక ఇక్కడ కస్టమైజ్ ఛానల్ ఉంది కదా, ఇక్కడ కస్టమైజ్ ఛానల్ మీద క్లిక్ చేయండి. ఓకే, అది ఇంకో పేజ్కి రీడైరెక్ట్ అవ్వడం జరుగుతుంది. నిన్నైతే మనము యూట్యూబ్ ఛానల్ ఐకాన్ను మార్చడం ఎలా అని చెప్పేసుకున్నాం కదా, ఈరోజు అయితే మనము ఛానల్ ఆర్ట్లో ఏ విధంగా లింక్స్ను పెట్టుకోవాలి అన్న దాని గురించి చెప్పేస్తాను. ఓకే, ఇక్కడ పెన్సిల్ సింబల్ కనిపిస్తుంది కదా, ఇక్కడ దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ ఎడిట్ లింక్స్ కనిపిస్తుంది, ఎడిట్ లింక్స్ మీద క్లిక్ చేయండి. ఓకే, ఇలా రీడైరెక్ట్ అవ్వడం జరుగుతుంది. ఇలా లాస్ట్కి వచ్చేస్తే ఇక్కడ కస్టమ్ లింక్స్ కనిపిస్తుంది కదా, ఇక్కడ దీంట్లో ఫైవ్ లింక్స్ మాత్రమే మనము ఇన్సర్ట్ చేయగలము. ఓకే, నేనైతే ఫైవ్ డిఫాల్ట్గా పెట్టేశాను. ఇక్కడ యాడ్ ఉంది కదా, యాడ్ మీద క్లిక్ చేద్దాం. ఇక్కడ మనం ఏం చేద్దామంటే యూట్యూబ్ అని క్లిక్ ఎంటర్ చేద్దాం. ఓకే, ఇక్కడ లింక్ అన్నమాట, మీ యూట్యూబ్ ఛానల్ లింక్. ఓకే, డిఫాల్ట్గా నా ఛానల్ లింక్ సజెషన్ పేజ్లో ఇక్కడ కనిపిస్తుంది, నేను ఇక్కడ పెట్టేస్తాను ఇప్పుడు యూ. ఓకే, youtube.com/chiranteqval, ఇక్కడ దీన్ని కాపీ చేసేసుకుంటారు. మీరు ఎక్కడి నుంచైనా మీరు మీ లింక్స్ ఉంటే కాపీ చేసుకోండి. ఓకే, నేను ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ యూఆర్ఎల్ కనిపిస్తుంది కదా, ఇక్కడ పేస్ట్ చేసేస్తాను. ఓకే, ఇది యాడ్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ ఇంకోటి యాడ్ తీసుకొని ఇక్కడ మనం ఏం చేస్తాం, ఇక్కడ ఇన్స్టాగ్రామ్ తీసుకుందాం. ఓకే, ఇక్కడ లింక్ యూఆర్ఎల్ మీద పెట్టేసి నేను వేరే గ్రూప్, నాది కంట్రోల్ ఇన్స్టా, ఓకే ఇన్స్టా ఐడి నాది వచ్చింది. ఓకే, కంట్రోల్ ఏ కాపీ చేసుకున్నాను. ఇన్స్టా మీకు ఉంటే ఇన్స్టాగ్రాము ఆ గ్రూప్ ఆ లింక్ తీసుకొచ్చి ఇక్కడ మీరు ఇన్సర్ట్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ కంట్రోల్ బి. ఓకే, ఇది యాడ్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేద్దాం, వన్ సెకండ్, నెక్స్ట్ బ్లాగర్, నాకు బ్లాగర్ ఉంది. ఓకే, బ్లాగర్ లింక్ కూడా నేను ఇక్కడ పెట్టాలనుకుంటున్నాను. యూఆర్ఎల్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు మీ బ్లాగర్ లింక్ ఉంటే, మీరు బ్లాగర్ వాడుతూ ఉంటే ఇక్కడ మీరు చేసుకోండి. ఓకే, నా బ్లాగర్ నేమ్ వచ్చేసి chiranteqval.blogspot.com. ఓకే, ఇది వచ్చింది, దీన్ని నేను కాపీ చేసేసుకున్నాను. ఓకే, ఇక్కడకు వచ్చేసి నేను ఇక్కడ పేస్ట్ చేసేస్తాను. పేస్ట్ అయిపోయింది, ఇక్కడ ఇప్పటికి మూడు పెట్టేశాను. నెక్స్ట్ ఏం చేద్దాం, ఫేస్బుక, మనం అయితే ఫేస్బుక్ కంపల్సరీ వాడుతుంటాం కదా, ఫేస్బుక్ పేజ్ని అయితే నేను ఇక్కడ ఎంటర్ చేస్తాను. యూఆర్ఎల్ మీద పెట్టుకొని ఫేస్బుక్ పేజ్ మాది ఏముందని మొబ్బా. నెక్స్ట్ ఓకే, ఎఫ్బి అని టైప్ చేద్దాం. ఓకే, ఎఫ్బి అని టైప్ చేసిన వెంటనే fb.com/chiranteqval నా పేజ్ లింక్ అయితే వచ్చేసింది. ఓకే, ఇక్కడ దీన్ని కాపీ చేసేసుకుంటాను. మీకు ఎక్కడి నుంచైనా మీ లింక్స్ ఉంటే అక్కడ నుంచి తీసుకొచ్చి ఇక్కడ మీరు ఇన్సర్ట్ చేసుకోవచ్చు, అవి యాడ్ అయిపోతాయి. ఓకే, ఇక్కడ నేను పేస్ట్ చేసేస్తాను. ఓకే, పేస్ట్ అయిపోయింది. ఓకే, ఫైవ్ వన్ ఇక్కడ మెజర్మెంట్ ఉంది, నేనైతే 4 పెట్టుకుంటున్నాను, నాకైతే ఇవే చాలు. నెక్స్ట్ వీటిని ఏ విధంగా చేసుకోవాలి, ఓకే,
దీంట్లో ఒకటి మనకు దీంట్లో ఏ లింక్ అయినా మనం తీసేయాలనుకుంటే వచ్చేసి ఇక్కడ డిలీట్ ఆప్షన్ ఉంది, ఇక్కడ డిలీట్ చేసుకోవచ్చు, వెళ్ళిపోతుంది. ఓకే, ఇక్కడ డన్ ఆప్షన్ ఇచ్చేద్దాం. డన్ ఆప్షన్ ఇచ్చిన వెంటనే ఇక్కడ కనిపిస్తుంది కదా, యూట్యూబ్, బ్లాగర్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్. ఓకే, ఈ విధంగా వచ్చాక మనం ఛానల్ ఆర్ట్లో వచ్చిందో లేదో మనం చూద్దాం ఇప్పుడు. ఓకే, ఇక్కడ వచ్చింది యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, బ్లాగర్, ఫేస్బుక్ కదా. ఈ విధంగా మన ఆర్డర్ ప్రకారం మనం పెట్టుకోవచ్చు. ఓకే, ఇవి నచ్చకపోతే మళ్ళీ ఎడిట్ లింక్స్ మీదకి వచ్చేసి మనం తీసేయాలి అనుకుంటే, వీటి వల్ల ఏమైనా ప్రాబ్లం ఉంది అనుకుంటే ఇక్కడ మనకు ఏ లింక్ అయితే ప్రాబ్లం కలిగిస్తుందో ఆ లింక్ని మనం డిలీట్ చేసుకోవచ్చు. ఓకే, ఇలా డన్ ఇచ్చేస్తే అక్కడ వెళ్ళిపోతుంది అనమాట. ఓకే, సో ఫ్రెండ్స్ ఈ వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి, మీ సోషల్ మీడియాలో కూడా షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీరైతే నా యూట్యూబ్ ఛానల్ని ఫస్ట్ విజిట్ చేసినట్లయితే కింద కనబడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన కనబడుతున్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. ఇలా చేయడం ద్వారా నా లేటెస్ట్ అప్డేట్స్ని మీ మొబైల్లో త్వర త్వరగా పొందగలరు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి, కింద కనబడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే కనబడుతున్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఇలా చేయడం ద్వారా నా లేటెస్ట్ అప్డేట్స్ని మీ మొబైల్లో త్వరగా పొందగలరు. ఇంకొకటి, మీరు ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో అవ్వచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.